హల్లెలూయా. చూడండి, 1 యోహాను 3:18 చిన్న పిల్లలారా, మాటతో నాలుకతో కాక క్రియతో సత్యముతో మనము ప్రేమింతుము ప్రేమించదము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఆయన ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఒక్క విషయాలలో మన యందు దోష ఆరోపణ చేయబడును. ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమతిపరుచుకొందుము. ప్రియులారా, మనము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని యందు మనము ధైర్యము కలిగిన వారిగా. ఇక్కడ ఏమంటున్నారు చెప్పండి, చిన్న పిల్లలారా, మాటతో నాలుకతో కాక క్రియతో సత్యముతో మనము ఏం చేయాలి చెప్పండి? ప్రేమిద్దాం. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. కనుక నీకు విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేని వారు మృతముతో సమానం అంటున్నారు, చనిపోయిన వారితో సమానం, బ్రతికున్న జీవోత్సవం. కనుక మీరు అందుకే దేవుడు అంటున్నాడు, చిన్న పిల్లలారా, మాటతో నాలుకతో కాక క్రియతో సత్యముతో మనలము మన సత్యముతో ప్రేమించదము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మనలో దోష ఆరోపణ చేయబడినో ఆ విషయముల యందు ఆయన ఎదుట మన హృదయములను సమాధానపరుచుకుందాం. ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు రక్షణ దినం. కనుక దేవుని ఎదుట మీరు ధైర్యముగా నిలబడాలి అంటే, మందిరంలోనికి రాలేడు, తప్పు చేసిన వాడు దేవుని ఎదుట నిలబడలేడు. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ మందిరములో వారి క్రియల చొప్పున దేవుడు చేసే ప్రతి కార్యాన్ని బట్టి ఈరోజు మీరు సమక్షంలో దేవుని సమక్షంలో శరీరులుగా ఉండగానే దేవుని వాక్యానికి లోపడకుండా దేవుని చిత్తానికి జీవించకుండా మనము చేసే ప్రార్థన దేవుని యొద్దకు వెళుతుందని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, క్రియలతో సత్యముతో దేవుని పని మనము చేయాలి. ప్రేమ కావాలి, క్రియలు కావాలి. అలాగే దేవుని ఎదుట ఎప్పటికప్పుడు మన హృదయాన్ని సమాధానపరుచుకునే వారిగా మనము ఉండాలి. ఎందుకంటే దేవుడు అన్ని విషయాల్లో అధికుడై సమస్త మానవుల యొక్క హృదయ స్థితిని బాగా ఎరిగి ఉన్నాడు. ఎవరు ఏ రీతిగా నడుచుకుంటున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో సమస్తము ఆయనకు అన్నీ కూడా తేటగా చూడగలిగినవాడు. రహస్యములు అనేది ఆయనకు అసలు లేనే లేవు. మానవుడికి రహస్యాలు ఉంటాయి. ఈ రహస్యాలన్నీ దేవునికి దూరం అయిపోయాం ఆది నుంచి. మనం మన పితరులు కూడా రహస్యాలతో, ఏదేని తోటలో ఆదాము అవ్వలకు రహస్యము లేదు. మొదటిగా ప్రతి సల్లపూట వేళ దేవుని సముఖములో మాట్లాడుకునేవారు. దేవుడు ఎందుకంటే ఆయన సన్నిధిలో కూర్చుని, ఆదాము ఇవాళ నీవు ఏ పనులు చేశావు అంటే, అయ్యా ఈరోజు ఏనుగని పిలిచాను, అలాగే సింహానికి పేరు పెట్టాను, సింహం అని పిలిచాను, అలాగే ఈ భూమి మీద అనేక పనులు ఆయనకు అప్పగించినప్పుడు ఆ జీవులన్నిటికీ పేర్లు పెట్టినవాడు మొదటి ఎవరు చెప్పండి? మన పితరుడైన ఆదాం. కనుక వాటన్నిటినీ కూడా ప్రతి ఒక్క జీవరాశిని చూసి వాటికి పేర్లను పెట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మంచి వృక్షము, ఇది చెడ్డ వృక్షమని ప్రతి వారికి కూడా తెలియచేసిన వాడు మన యొక్క పితరుడైన ఆదాము. కనుక అలాంటి ఆదాము దేవుని సముఖములో మరి చల్లపూట వేళ దేవుడు వచ్చినప్పుడు నీవేమేం చేసావు ఏదైనా తోటలో అని అడిగినప్పుడు సమాధానం చెప్పే ఆదాము
ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరి, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మీరి ఉన్నాడో ఆనాడే దూరమైపోయాడు. ఆదాము నీవు ఎక్కడున్నావు అంటే పిలిచినప్పుడు దేవుడు కావాలని ఆదాము వచ్చే సమయానికి ఆదాము అవ్వలు ఇద్దరు కాసుకునిండేవారు. అలాంటిది దేవుడు వచ్చిన ఆదాము ఎక్కడున్నాడో కూడా కనపడని వాడిగా దాక్కుని ఉన్నాడు. కనుక అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆదాము నీవు ఎక్కడున్నావు అనినప్పుడు తోటలో నీ స్వరము వినినప్పుడు నేను దాగి ఉన్నాను. ఎందుకని దాగి ఉన్నావు, ఎందుకని నీవు ఇలా చేస్తున్నావు? ఎప్పుడు మనము ఒకరికి ఒకరు సమాధానముగా ఉండేవాళ్ళం కదా. నేను చెయ్యొద్దన్న పని నీవు చేసావా, నేను ఏదైతే చెప్పి ఉన్నానో నువ్వు ఆ పని చేసావా అని అడిగినప్పుడు నేను కాదు నా పక్కనున్న అవ్వ చేసింది, ఆ తర్వాత నాకు ఇచ్చింది, నేను చేశాను కనుక అని చెప్పి ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారే కానీ తప్పు అయిపోయిందయ్యా నన్ను క్షమించు అని సాగిలా పడలేకపోయారు. కనుక దేవుడు అన్నాడు, ఎందుకంటే ఆదామును అవ్వలను ఎంతగానో ప్రేమించిన దేవుడు ఈ సృష్టి యావత్తు కూడా వారి ద్వారా దేవుని ప్రణాళికలో ఇంకా ఆశీర్వదించాలని కోరుకున్నాడు. ఇంకా ఏవేవి చేయాలనుకున్నాడో అంతటితో దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే మీరి దేవునికి ముఖాముఖిగా ఉండి యథార్థతగా ఉన్న ఆదాము ఎప్పుడైతే తప్పు చేశాడో దేవుని ఆలోచనలన్నీ కూడా అతని పక్షాన నెరవేర్చి అన్నీ కూడా అలాగూ ఆగిపోయినాయి. కనుక దేవుని సముఖములో అతని రావలసిన దీవెనలు ఇంకా ఉన్నాయి, అవన్నీ కూడా మరుగైపోయినాయి. కనుక అప్పుడు ఇక దేవుడు అంటున్నాడు, నేను చెయ్యొద్దన్నది నీవు చేసావు కనుక దాని ప్రతిఫలాన్ని నీవు అనుభవిస్తావు. కనుక తప్పదు ఇక అది, పాపానికి తీర్పు తప్పదు కనుక నీవు అనుభవించక తప్పదు. అవ్వా ఇదిగో నీవు పిల్లలను కని పెంచి పెద్దవారిని చేసి ఆ ప్రసవ వేదన పడి అలాగే అనేక శ్రమలు నీవు అనుభవిస్తావు. ఆదాము నీవు శమట, ఎందుకంటే నీ యొక్క శమట నేల మీద పడినప్పుడు నీకు ఆహారముగా మారుతుంది, అలా నీవు శ్రమిస్తావు. ఇంతవరకు ఏ కష్టము లేదు, ఏ వ్యాధి లేదు, ఏ పాపపు ఆలోచన లేదు, ఏ దురు ఆలోచన నీలో లేనే లేదు. కనుక అన్నీ నీలోకి వస్తాయి, వాటిని జయించి నీవు జీవించు అని దేవుడు అతనితో మాట్లాడి దేవుని సన్నిధి దూరం చేసుకున్నాడు. అలాగనే దేవుడు అంటున్నాడు, చిన్నపిల్లలారా మాటతో నాలుకతో కాక క్రియతో సత్యముతో మనము ప్రేమించదము, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయాలలో మనము దోష ఆరోపణ చేయబడిన వారిగా ఉన్నామో ఆయన ఎదుట మన హృదయములను ఇప్పుడే సమాధానపరచుకోవాలి. ఇదే మీకు అనుకూల సమయం. కనుక ఈ సమయంలో మీరు సమాధాన పడకపోతే దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క మార్గాలన్నీ కూడా, అందుకే 2 పేతురు చూడండి 3వ అధ్యాయము చూడండి 17వ వచనములో ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక, ముందుగా మీరు తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి. ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధలయందు తొలగింపబడి మీకు కలిగి ఉన్న స్థిర మనస్సును విడిచి పడిపోకుండా మీరు కాసుకొని ఉండండి. మీకు కలిగిన దేవుడిచ్చాడు, స్థిరమైన మనసు ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. కనుక నీతికి విరోధుల ఈ లోకములో బయలుదేరి ఉన్నారు కనుక ఆ బోధల యందు దేవుడు అంటున్నాడు, మీరు చెడిపోకుండా తప్పిపోకుండా మిమ్మలను మీరు జాగ్రత్తగా ఏమంటున్నారు చెప్పండి కాసుకొని
నిలబడండి. కనుక అది మీకే అప్పగిస్తున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతికి విరోధులు తప్పు బోధల యందు తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా మిమ్మలను మీరు కాచుకునండి. ఎందుకంటే దేవుడు మీకే అప్పగిస్తున్నాడు. మీ విశ్వాసాన్ని మీరే కాపాడుకుని దేవుని సన్నిధిలో పడిపోయేవారు కాకుండా కట్టుకునేవారిగా మీరు నిలబడి ఉండండి. అందుకే యోధా పత్రికలో 1:19 మనం చూసినప్పుడు దేవుడు ఏమన్నారు చెప్పండి. యోధా అట్టివారు ప్రకృతి యొక్క సంబంధులను ఆత్మ లేని వారై ఉండి భేదములను వారు కలగ చేయుచున్నారు. ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మలను మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమయ్యున్న మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుకుని దేవుని ప్రేమలో మీరు నిలుస్తున్నట్లు కాచుకొని ఉండండి. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. అక్కడ 19:19 అట్టి వారు ప్రకృతి సంబంధులై ఆత్మ లేని వారయుండి భేదములను వారు కలగ చేసేవారంట. నీతికి విరోధులు, నీతి మార్గాన్ని చెడగొట్టే ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉన్నారు చెప్పండి. నీతికి విరోధులు, సత్యమును అంగీకరించని వారు, సత్యమునకు చెవినివ్వని వారు, వారు ఎలా ఉన్నారు, నీతికి విరోధులుగా ఉన్నారు. కనుక అట్టివారు పడిపోకుండా మిమ్మలను మీరు కాచుకొనుచు యేసుక్రీస్తు ప్రేమలో నిలుస్తున్నట్లుగా మిమ్మలను మీరు కాసుకొని ఉండండి. అది మీకే అప్పగిస్తున్నాడు దేవుడు. మీ జీవితము, ఎందుకంటే మీరు పోయే పాతాళమందు ఆలోచనైనను జ్ఞానమైనను ఉపాయమైనను అక్కడ మీకు దొరకదు అంటున్నాడు. ఏమన్నారు చెప్పండి. ఉపాయమైనను ఆలోచనైనను జ్ఞానమైనను మీకు అక్కడ దొరకదని ప్రసంగిలో ఆయన మాట్లాడుతున్నాడు. మీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోయే పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. జ్ఞానమైనను అక్కడ మీకు దొరకనే లేదు, దొరకదు. కనుక మనము చనిపోయిన తర్వాత ఇంకా కాలం ఉంది, వయసు ఉంది, డబ్బు ఉంది అనుకుంటున్నావు. ఏ క్షణం ఏమి జరుగుద్దో మనకు తెలియదు. ఆ స్థితిలో మనం అంటున్నాం. కనుక దేవుడు అంటున్నాడు, సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపు తిరుగు కాలము ఇప్పుడే వచ్చి ఉన్నది. కనుక దేవుడు మనము ఏంటి చెప్పండి, దేవుడు అన్ని విషయాల్లో సిద్ధపడమని. కనుక అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ప్రియులారా మిమ్మలను మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మలను మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నీచ జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలుస్తున్నట్లుగా మీరు కాచుకొని ఉండండి. ప్రతి వారు కాచుకొని ఉండండి. దేవుని ప్రేమను చూడండి. దేవుని ప్రేమ మీలో ఉంటే ఈర్ష్యలు ఉండవు, అసూయలు ఉండవు, భేషాలు ఉండవు, విరోధాలు మీలో ఉండవు. ప్రతి దానికి మనం దేవుని చిత్తానికి లోపడతాం. దేవుని వాక్యము నీ హృదయాన్ని మెత్తన చేసి కఠినమైన మనస్సును మార్చి పాపమును తొలగించి ఏం చేస్తా చెప్పండి, సమాధానాన్ని కలగజేస్తుంది. కనుక అప్పుడు నీవు సమాధాన పడతావు. సమాధానము లేని వ్యక్తిగా మనం ఉన్నాము అంటే నీతికి విరోధులుగా జీవిస్తున్నాం. దేవుని వాక్యానికి విరోధముగా ఉండే ఏ ఆయుధము ఎన్నడూ వర్ధిల్లదు. మనం వర్ధిల్లాలి అంటే దేవుని చిత్తానికి లోపడాలి. మీ మీద నాయకులుగా నేను నిర్మించున్నానని ఎబ్రీలకు రాసిన పత్రిక 13:17
ఆయన ఏం చెప్పారు? మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె, వారు మీ ఆత్మల గురించి లెక్క అప్పగించవలసిన వారి వలె, మీ ఆత్మలను కాయుచున్నారు, మీ ఆత్మలను వారు కాయుస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక, మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక, దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారి మాటలను విని వారికి లోబడి ఉండుడి, వారికి లోబడి ఉండుడి ఉండండి. మీ ఆత్మలను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచున్నాను. మీ ఆత్మలను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. వారు చెప్పు బోధలు మీరు వినండి. ఎందుకంటే వారు మీ ఆత్మల విషయంలో దేవుడే ఉన్నారు. చెప్పండి, లెక్కలు అప్పజెప్పవలసిన వారి వలె, అప్పగింపవలసిన వారిగా ఉన్నారంట. ఎందుకంటే ఇదిగో ఇంతమంది వచ్చున్నారు, నీ అద్దకు వచ్చారు, వాళ్ళు ఇచ్చే కానుకలు తిని తృప్తి పడుతున్నావా, లేకపోతే నా బోధలు వారికి తెలియచేస్తున్నావా? ఎందుకంటే వారు తీసుకున్న నిర్ణయాలలో, తప్పు నిర్ణయాలలో గద్దిస్తున్నావా, లేకపోతే ఆ మార్గంలో నడవమని చెప్తున్నావా అని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇటు నాయకులను అడుగుతాడు, ఆ తర్వాత మిమ్మల్ని కూడా అడుగుతాడు. ఎందుకంటే మీరు కాలాన్ని బట్టి నడుచుకునే వారిగా, పైకి భక్తి వేషము కలిగి లోపల శక్తి లేని వారిగా ఉన్నప్పుడు దేవుని వాక్యం మీ వద్దకు వచ్చి సరి చెయ్యాలి అని, సరి చేసుకోమని దేవుడు మీతో హెచ్చరిక చేసినప్పుడు, కనుక ఆ హెచ్చరికను విని తన్ను తాను రక్షించుకున్నప్పుడు, అక్కడ దేవుడు మాట్లాడిన మాటకు ఇటు కాపరి మీకు హెచ్చరిక చేయగా, ఆ కాపరి మాటలను మీరు విని మిమ్ములను మీరు సిద్ధపరుచుకున్నందుకు దేవునికి మీరు మహిమ తెచ్చిన వారిగా ఉంటారు. కనుక మీరు దేవుని సొత్తైన ప్రజలుగా ఉంటారు. కనుక మీరు చిత్తపడని వారైతే, ఆ విషయంలో చిత్తపాటు లేని వారైతే నీతికి విరోధులుగా మీరు జీవిస్తూ ఉంటారు. కనుక దేవుడు అంటున్నాడు, అట్టి వారు పడకుండా మీ ప్రవర్తనలో మీరు జాగ్రత్తగా చూసుకునండి. పరిశుద్ధాత్మలో, శక్తివంతమైన పరిశుద్ధాత్మలో మీరు నిలిచినట్లుగా ఉంటే దేవుడు ఎప్పుడూ సర్వసత్యములో నడిపిస్తాడు. ఇది మనము ఆలోచించింది తప్పు, ఇది చేసేది తప్పు అని ఆ ఆత్మకు నువ్వు లోబడితే, దేవుని ఆత్మకు ప్రేరేపణకు నీవు లోబడితే, నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా పరలోకానికి నీ ఆత్మను చేరుస్తానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కనుకనే దేవుడు ఈ లోకంలో మన కొరకు పరిశుద్ధాత్మను ఉంచాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. లోబడని వారికి దివారాత్రము కూడా దేవుని సువార్త ఆ ఆత్మచేత యాజకులను ఏర్పరిచి, జ్ఞానము లేని వారినైనా జ్ఞానాన్ని కలగచేసి వారికి బోధించే విధముగా వారికి ఎందుకంటే హెచ్చరికలను చేస్తూ ఉన్నాడు. అనేకులు ప్రాణాలే పెట్టారు, వారి ఆస్తులను విడిచిపెట్టారు. వారు దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేసి మీ ఎదుట నిలబడి మీ ఆత్మరక్షణ కొరకు వారు నిలబడి ఉన్నారు అంటే అది ఎంత, మీరు అవివేకంగా తీసుకుంటే ఎంత నష్టం మీకు. అలాగే ఆ యొక్క యాజకుడు కూడా, దైవ సేవకులు కూడా దేవుని చిత్తానికి లోబడకుండుంటే వారికి ఎంతో నష్టం అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక దేవరగొండ గ్రామానికి నేను ఒక దర్శనాన్ని చెప్తున్నాను. దేవరగొండ గ్రామంలో అక్కడ ఎంతమంది ఉన్నారనేది కాదు, ఎంతమంది ఉన్నారనేది నాకు అవసరం లేదు. కానీ దేవుని మాటను బట్టి వర్షమైనా, అలాగే మరి ఎండైనా సెలైనా, నేను ఎప్పుడూ కూడా వెళ్తానే ఉంటాను. నాతో పాటు వచ్చిన వారు మేము రాలేమని చెప్పి సలికి తట్టుకోలేక కొంతమంది, అలాగే వర్షంలో కూడా నేను వెళ్తున్నా, నా ఎదురుగా వర్షం, ఇక్కడ నుంచి నేను బయలుదేరితే ఇక్కడ ఆగిన వర్షం, అది తుఫానైనా సరే నా ముందు వర్షం లేకుండా వెళ్ళిన రోజులు అనేకం ఉన్నాయి. దేవుడు నన్ను అలా నడిపించాడు. అలాగే వెళ్ళినప్పుడు ఆ సువార్త నేను ప్రకటించి వచ్చేటప్పుడు దేవుడు నాకు ఎంతో ఆనందాన్ని కలగచేసేవాడు. ఇంత వర్షంలో కూడా వెళ్ళాలా, బైక్ వేసుకుని వెళ్ళేవాడు నేను అక్కడికి. కనుక అలాగే వచ్చినప్పుడు మరి దేవుడు ఒకరోజు నాకు దర్శనాన్ని చూపించాడు.
ఏం దర్శనం అంటే నేను మోకాళ్ళ మీద అక్కడికి దేవరగుంట వెళుతున్నా. నాతో పాటు వచ్చిన వారు కొంతమంది ఆగిపోయారు. ఆగిపోయినా సరే నేను మాత్రం వాళ్ళు ఆగినా నాకు తప్పదు కనుక నేను వెళ్ళాలి. కనుక వెళ్ళి సువార్త ప్రకటించి వస్తూ ఉండగా ఒకరోజు నేను, ప్రభువా ఏమిటయ్యా ఇది, మీరు నాకు ఎందుకంటే మరి మీరు వెళ్ళమని చెప్పారు కనుక నేను వెనక్కి తీయలేను, నాకు బలహీనతలున్నా అలాగే నా మనస్సులో బాధగా ఉన్నా, వారు ఎంతమంది ఉన్నారని కాదు కానీ నీ చిత్తాన్ని నేను నడిపిస్తున్నాను కదా, నీ చిత్త ప్రకారం వెళుతున్నాను కదా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను మోకాళ్ళ మీద దేవరగుంటెళ్ళి సువార్త ప్రకటిస్తున్న రక్తాలు కారిపోతున్నాయి. నా కుమారుడా, ఇదిగో నీవు చేసిన కష్టాన్ని నేను చూస్తలేదనుకున్నావా? ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా సువార్త సత్యము విరజల్లుతూ ఉంది. కనుక చెట్టునడుగు పుట్టనడుగు ప్రతి ఒక్కటి కూడా నీవు చెప్పే సాక్ష్యాన్ని, నీవు చెప్పే వాక్యాన్ని, ఏ ప్రకృతి అంతా కూడా నీకు సాక్షిగా ఉన్నది అని దేవుడు మాట్లాడినప్పుడు నేను ఎంతో సంతోషించాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ప్రతి విషయంలో అనేక ఆటుపోట్లు వస్తాయి, శ్రమలు వస్తాయి, మన పక్కనున్న వారు సహకరించకపోవచ్చు, కానీ మనకు దేవుడు మనకిచ్చిన ఆ తలాంతుని మనము చెడగొట్టుకుంటే, అందుకే అన్నాడు మీ చేతికి వచ్చిన ఏ పనైనను మీరు శక్తి లోపము లేకుండా చెయ్యండి. ఎందుకంటే ఆయన అప్పగించిన పని అది, ఆయన అప్పగించిన పనిని నీవు చేస్తే చాలు. నీ పక్కనోళ్ళు చేయలేదని, నాకు పక్కనున్నోళ్ళు సహకరించలేదని నీవు ఆగిపోతే దేవునికి మహిమ రాదు. అనేకులు దేవుని పని చేయలేరు, చేయాలని అనేకులు బయలుదేరుతున్నారే కానీ వారి వలన కాదు అంటున్నాడు. కనుక అందరూ విశాల మార్గంలో వెళ్ళాలని మొదటిగా బయలుదేరుతున్నారు. రాను రాను వారికి ఉన్న ఆశలు పెరిగి వారేం చేస్తున్నారు చెప్పండి, మధ్యలోనే వెళ్ళిపోతున్నారు. ఈ మార్గాన్ని రాను రాను ఇది ఇరుకుగా అయిపోతుందని వారు తలంచి బాధ కలిగినప్పుడు రాను రాను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, దానిని విశాలంగా మారుస్తాడు. అలాగే విశాలంగా ఉంది కదా అని చెప్పి మార్గంలోకి మనం వెళితే రాను రాను మనకేమవుద్దు చెప్పండి, అక్కడ ఇరుకైపోద్దు. ఆ తర్వాత సమాధానం మనకు రానే రాదు. అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి, సులువైన మార్గం, సులువైన పనులు. ఎందుకంటే ఎక్కడికి వెళితే ఏ బాధలు పోతాయో, ఎందుకంటే ప్రార్థన అంటే చేయలేము కనుక చేసిన పాపాన్ని ఒప్పుకోలేము కనుక మన పాప జీవితాన్ని విడిచిపెట్టలేము. మనము దేవుని సన్నిధిలో ఈరోజు మేలు చేసిన దేవుడు ఈరోజు నీకు కీడు ఎందుకు వచ్చింది? నీ మనస్తత్వాన్ని ఒక్కసారి నీవు సరిచేసుకుంటే నీకు ఇదివరకు చేసిన దేవుడు ఈరోజు నీకు మరలా సమాధానాన్ని ఇవ్వలేడా? కనుక మనం ఏం చేస్తున్నాం చెప్పండి, ఆ సమాధానం తెచ్చుకోవాలంటే దేవుని సన్నిధిలో కష్టతరమైపోయి పక్క దారుల్లో తిరుగుతూ అనేక శ్రమలకు గురి అయిపోయిన వారు అనేక మంది ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు అలాంటి మార్గం వారికి రాను రాను ఇక విరికే కానీ విశాలం అనేది కనపడదు. కనుక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన ప్రేమలో ఎప్పటికప్పుడు మీరు నిలుస్తున్నట్లుగా కాసుకొని ఉండండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. కనుక మన బలహీనతలను ఎరిగిన దేవుడు సమస్తము ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మనలను ఎంతో ప్రేమించిన దేవుడు మన కష్టాన్ని తెలియకుండా ఆయన ఉన్నాడా చెప్పండి? తెలుసు, మనం బలహీనమని తెలుసు. కానీ ఒక్కసారి క్షమించిన దేవుడు మరొక్కసారి అదే విధమైన అలవాటులోనికి మనం మారకూడదు. కానీ మనము తప్పు చేసిన తక్షణమే అది గ్రహించిన వారము మనము దేవుని సన్నిధిలో రక్షించబడిన తర్వాత మరలా వెనక్కి తిరిగితే మరలా మనకు అనేక శ్రమలు కలుగుతాయి. కనుక మనము వెనక్కి తిరిగే వారం కాకుండా రక్షించబడే వారముగా మనము ఉండాలి. కనుక దేవుడు అన్ని విషయాల్లో చూడండి, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో ప్రియులారా,
ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు, అన్ని విషయాలలో వర్ధిల్లుచు, వర్ధిల్లుచు, సౌఖ్యముగా ఉండవలెనని, సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను, ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక, నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి, సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి, నీ సత్ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని, సాక్ష్యము చెప్పగా బహుగా సంతోషించితిని. నేను బహుగా సంతోషిస్తున్నాను, నా పిల్లలు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు, నాకు ఎక్కువైన సంతోషము లేదు. లేదు ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు, సౌఖ్యముగా ఉండవలనని నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు, ఎందుకంటే ఫలించే వారిని దేవుడు ఏం చేస్తారు చెప్పండి? బహుగా ఫలింపజేస్తాడంట, బహుగా ఫలింపజేస్తాడు. దేవుడి పనిలో ప్రార్థన చేసేవారే కానీ, అలాగే దేవుని కానుకలు ఇచ్చేవారే కానీ, పరిచర్య చేసేవారే కానీ, మనుషులు మర్చిపోయినా దేవుడు మాత్రము వారిని మర్చిపోడు. కనుక దేవుడు అంటున్నాడు, నా ప్రియుడ, నీ ఆత్మ అన్ని విషయాలలో వర్ధిల్లుస్తున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో సౌఖ్యముగా ఉండి నీవు వర్ధిల్లాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక నీ సత్ప్రవర్తన గురించి నీ విషయంలో సహోదరులు వచ్చి నాకు చెప్పగా విని నేను బహుగా సంతోషించే వ్యక్తి మొదటిని నేనే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీవు ఎన్ని శ్రమలు పడ్డావు అనేది కాదు, కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడా లేదా, నీ సత్ప్రవర్తన నీవు కాపాడుకుంటున్నావా లేదా, ఆ విషయంలో నీవు నిలబడి ఉన్నావు అంటే బహుగా సంతోషించే వ్యక్తిని నేనే. దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు యేసు ప్రభువారు ఈ లోకంలో శ్రమలు అనుభవించారు కనుక, నన్ను మీరు ఎమ్మడిస్తున్నారు కనుక ఈ లోకములో మీకు శ్రమ కలుగుద్ది, అయినను మీరు ధైర్యం తెచ్చుకొని తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను కనుక మీరు కూడా ఈ లోకాన్ని జయిస్తారు, ధైర్యము తెచ్చుకొనండి.